మోటార్ సైకిళ్ల కంపెనీ వారు ఏర్పాటు చేసిన సైలెన్సర్లను వినియోగించాలని, అలా కాకుండా సౌండ్ పొల్యూషన్ సైలెన్సర్లను వినియోగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కర్నూలు ట్రాఫిక్ డీఎస్పీ మహబూబ్ బాషా హెచ్చరించారు. కర్నూలు నగరంలో నిబంధనలకు విరుద్ధంగా బుల్లెట్, స్పోర్ట్స్ బైకులకు అధిక శబ్దాలు వచ్చే సైలెన్సర్లను ఏర్పాటు చేసుకున్న వాహనాల నుండి వాటిని తొలగించి రోడ్డు రోలర్తో తొక్కించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, ఇలాంటి సౌండ్ పొల్యూషన్ సైలెన్సర్ ద్విచక్ర వాహనాలకు ఏర్పాటు చేసుకోవడం వల్ల గుండె జబ్బులు కలిగిన వారికి, ప్రమాదాలు, మహిళలు భయాందోళనకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఎవరైనా సౌండ్ పొల్యూషన్ కలిగి ఉన్న వాహనాలపై సంచరిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరికీ నమస్కారము. కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ పక్కపక్కనేల ఐఎస్ గారి ఉత్తర్వు మేరకు కర్నూలు పట్టణంలో చూస్తున్నాము, చాలా వెహికల్స్, హెవీ వెహికల్స్, ఐ మీన్ టూ వీలర్స్ ఎక్కువ సౌండ్తో, పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్తో డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయి. కరోనా సందర్భం కొన్నిసార్లు మేము ఆ విధంగా చేయలేకపోయినాము. తర్వాత ఈ కంటిన్యూస్గా ఎఫర్ట్ చేయడం వల్ల దాదాపు 35 రోజులు ఈ స్పోర్ట్స్ బైక్స్, బుల్లెట్స్, హెవీ సౌండ్తో వచ్చి ర్యాష్గా వచ్చేవన్నీ ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఒక సౌండ్ పొల్యూషన్ ఐడెంటిఫై చేసి, ఆ సౌండ్ ఐడెంటిఫై చేసి చలానేసి వాళ్ళ యొక్క సైలెన్స్ వాళ్ళతో తీపిచ్చేసి మెకానిక్తో వేరే కంపెనీ ఏదైతే ఇష్యూ చేసిందో సైలెన్సర్ అదే సైలెన్స్ ఫిక్స్ చేయించాము. సపోజ్ బుల్లెట్ ఉంది, బండి కంపెనీ ఒక టైప్ ఆఫ్ సైలెన్సర్ ఇష్యూ చేసి ఉంటుంది, దాని మీద ఇంజిన్ నెంబర్ ఉంటుంది. అవి కాకుండా ప్రైవేట్గా ఏవైతే పెట్టుకున్నారో అవన్నీ తీపిచ్చేసి ఇవన్నీ ఈరోజు చార్జ్ చేయించాము. ఇది ఒక మెసేజ్ ఇస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా, పొల్యూషన్ ఉంటుంది కాబట్టి అదొక అంత సౌండ్ చేసి పోవడం వల్ల చాలామంది ఏ పీపుల్ పోతుంటారు, వాళ్ళకి ఇంటి వస్తుంది, ఆటోలో పోతుంటారు. మామూలుగా ఇవి వచ్చినప్పుడు ఆ సౌండ్ ఆ పెద్ద ఓల్డ్ పీపుల్ కట్టుకోలేదు, అమ్మ మామూలుగా గర్ల్స్ పోతుంటారు, చిన్న పిల్లలు పోతుంటారు, ఇదంతా హెల్త్ మీద పడుతుంది. కాబట్టి ఇదంతా ఒక స్పీడ్తో ఉద్యోగం చేసినాము. ప్రతి ఒక్కరు కూడా దీని మెసేజ్ భావించి ఎవరైనా కానీ వాళ్ళ బండ్లకు, వాళ్ళ వెహికల్స్కు ఇట్లా సౌండ్ ఎక్కువ పొల్యూషన్ చేసుకుంటే సైలెన్సర్ ఉంటే తీసేసి మాకు ఇన్నోట్ చేస్తే ఈ విధంగా మేము డిస్టార్జ్ చేస్తాము. ఇక్కడ నుంచి ఏ లాంటి వెహికల్ కూడా టౌన్లో ఉన్నప్పుడు మాత్రం స్టర్న్ యాక్షన్ తీసుకుంటాము, బండి సీజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా దిస్ ఇస్ ద మెసేజ్ ఫర్ మై సైడ్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.